అందరికీ నమస్కారం. నా పేరు నాగేందర్, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేను. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల గురించి, నీటి కొరతల గురించి, కరెంటు కొరతల గురించి స్పందించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అంటే ఈరోజు మనం చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి చూడాలి, రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి, నీళ్ల కొరతలు ఉన్నాయంటే కాంగ్రెస్ నాయకులు మభ్య పెట్టి అది చెప్పి ఇది చెప్పి కరెంటు కోతలు ఎక్కడ కూడా లేవు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని చెప్తున్నారు అని చెప్పేసి ఒక పుకారు అనేది రేపిలు. సాక్షాత్తు ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు సాగంపిన ఉస్మాన్ యూనివర్సిటీలోనే మొన్న అర్ధరాత్రి అమ్మాయిలు రోడ్డు మీద బయటాయించి మాకు మురబెట్టుకున్నారు, మాకు నీళ్లు లేవు, మాకు కరెంటు లేవు, సకలంలో మాకు మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీదకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి మాకు కరెంటు లేదు, మాకు నీళ్లు వస్తలేవు అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. అంటే వాళ్ళు అక్కడ గొడవ పెట్టడం జరిగింది, అంటే బయటించడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ వీసీ గాని వ్యతిరేకంగా నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద యూనివర్సిటీలోనే విద్యార్థులు ఇంత సమస్య, ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే రాష్ట్రంలో కూడా ఈరోజు కరెంటు కొరతలు ఉన్నాయి, నీళ్ల కొరతలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి, తెలంగాణ సమయం కూడా ఆలోచించాలి. మన బట్టి విక్రమార్క గారు ఏమో రిప్లై ఇచ్చారు, ఏం రిప్లై ఇచ్చారు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటామని రిప్లై ఇచ్చారు. అంటే విద్యార్థికి సమస్య వచ్చిన తర్వాత మా తెలంగాణ గవర్నమెంట్ లో కేసీఆర్ గారి హయాంలో ఒక్కరోజైనా విద్యార్థులు మాకు కరెంటు వస్తలేదు, మాకు నీళ్లు వస్తలేదు అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి బయటించారా? అంటే విద్యార్థులు ధర్నా చేయడంతోనే 1 మంత్ హాలిడే మీకు ప్రకటించడానికి కారణం ఏంటి? అంటే మీరు ఎట్లా ప్రకటించారు? ఒకసారి తెలంగాణ ప్రజలందరూ, యావత్ తెలంగాణ ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఒకసారి ఇప్పుడు మాట్లాడేది వినండి. ఉస్మాన్ యూనివర్సిటీ నుండి అఫీషియల్ గా సర్కులర్ అనేది రిలీజ్ అయింది. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులారా, హాస్టల్ నుండి విద్యార్థులారా, మీరు ఇమీడియట్లీ హాస్టల్ వేకట్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకు రీజన్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో షార్టేజ్, పవర్ షార్టేజ్ ఉంది, కరెంట్ షార్టేజ్ ఉంది, నీళ్లు కూడా సకలకు రావట్లేదు యూనివర్సిటీ క్యాంపస్ కి. అందుకని చెప్పేసి చీఫ్ అటెన్ ఆఫీస్ నుండి వీసీ అఫీషియల్ గా ఒకటి లెటర్ అనేది రిలీజ్ చేయించిండు. అంటే అఫీషియల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అఫీషియల్ గా మనకు ఒక లెటర్ అనేది బయటపడ్డది, షార్టేజ్ ఆఫ్ కరెంట్ అని చెప్పేసి, షార్టేజ్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి. అంటే దేనికి సంకేతం? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉందా? ఈరోజు ఏదైతే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కొట్లైన ఉస్మాన్ యూనివర్సిటీ కొట్లైన విద్యార్థులకి ఇలాంటి సమస్యలు, అంటే విద్యార్థులను రెచ్చగొట్టి, విద్యార్థులను ముసుగొల్పి ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అదే విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ సాక్షిగా మాకు వద్దురానాయని కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దురాని మురబెట్టుకుంటున్నారు విద్యార్థులు రోడ్డెక్కి, రోడ్డు మీద బయటాయించి. అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోండి, యూనివర్సిటీని ఈరోజు మంచిగా డెవలప్ చేయండి, యూనివర్సిటీలో కరెంటు సమస్యలు లేకుండా చూడండి, యూనివర్సిటీలో నీటి సమస్యలు లేకుండా చూడండి, యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి పరిపాలించిన టైంలో ఎక్కడ కూడా ఎలాంటి కరెంటు కొరతలు, ఎక్కడ కూడా ఎలాంటి నీటి సమస్యలు లేకుండా తీర్చిదిండు. అంటే అట్లా రాష్ట్రాన్ని అట్లా ముందుకు తీసుకుపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏమైంది? అంటే ఎడిపోతుంది ఈ కరెంటు వ్యవస్థ, ఎడిపోతుంది వాటర్ రిసోర్స్ అనేది ఎడిపోతుంది. అంటే ఈరోజు ఈ కరెంటు వ్యవస్థ, వాటర్ రిసోర్స్ అనేవి కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లోకి వెళ్తున్నాయి. అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేల్కొని పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీని గద్దె దించుదాం.